అందరికీ నమస్కారం. మన జీడి నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు 2 రోజుల క్రితం గడప గడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో కొన్ని మండలాలు పర్యటిస్తుండగా చాలా దగ్గరకు ఆయనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన వాళ్ళకు ఆన్సర్ చెప్పలేని స్థితిలో, ఏమి చెప్పాలో తోచని స్థితిలో ఆడలేనమ్మ మధ్యలో ఓడన్నట్టుగా ఆయన చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అంటాడు, గత 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి పీకాడు అన్నాడు. అయ్యా నారాయణ స్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం పీకారో ఒక్కసారి మీరు హైదరాబాద్కి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూర్చొని చూస్తారా, హైటెక్ సిటీలో కూర్చొని చూస్తారా, హైటెక్స్ దీంట్లో కూర్చొని చూస్తారా, లేకపోతే ISB ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ దగ్గర నుంచి చూస్తారా, IIT కాడి నుంచి చూస్తారా, అవుటర్ రింగ్ రోడ్ని చూస్తారా? అక్కడ దాదాపు 1 కోటి జనాలు జీవనోపాధిని కల్పించిన సిటీగా ఎదిగినటువంటి దానికి కారకులైన చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటూ ఉంటే, ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ సిటీలోనే 70,000 కోట్లకు పై చిలుకు ఆదాయం సంవత్సరానికి వస్తుందంటే ఇది చంద్రబాబు నాయుడు చలవ కాకుండా ఇంకెవరు చేశారు? ఇంకెవరైనా మీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పీకాడా, లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు పీకారా, లేకుంటే మీరేమైనా పీకారా అని చెప్పేసి నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం నవ్యాంధ్రప్రదేశ్ని స్టార్ట్ చేసినప్పుడు 2014 నుంచి 2019 వరకు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏం పీకిందో నేను మీకు వివరాలతో సహా చెప్తాను అనుకున్నా. మేము చర్చకు నేను సిద్ధం, నేను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. ఈ డెవలప్మెంట్స్ కాదని కానీ నిరూపిస్తే, మీరు ఏమి చెబితే అది మేము చేసేదానికి రెడీగా ఉన్నాం. ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకుంటే ఒక చిత్తూరు జిల్లాలో మాత్రం ఇసుజీ 300 కోట్లతో 3,000 ఉద్యోగాలు, హీరో మోటార్ కార్పొరేషన్ 1,400 కోట్లతో 5,000 ఉద్యోగాలు, SLF ఇన్ఫ్రా 3,000 కోట్లతో 2,000 ఉద్యోగాలు, లాంగి సోలార్ సెల్స్ 1,500 కోట్లతో 1,000 ఉద్యోగాలు, మోటార్లెజ్ 1,250 కోట్లతో 1,600 ఉద్యోగాలు, బ్రిటానియా 150 కోట్లు, కెలాగ్స్ 350 కోట్లు, పెప్సీ 760 కోట్లు, గోద్రేజ్ అగ్రోవెట్ 250 కోట్లు, KGI ట్రాన్స్ 75 కోట్లు, సాహీ గ్రూప్ గార్మెంట్స్ 145 కోట్లు, ఫాల్స్కాన్ జియోమిక్స్, సెల్కాన్, మైక్రోమాక్స్, కార్బన్, లావా, థర్మాక్స్, ఇలాంటి కంపెనీలు మన చిత్తూరు జిల్లాలో దాదాపు 14,330 కోట్లతో గత ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ చిత్తూరు జిల్లాకు తీసుకువచ్చింది జరిగింది. దీనివల్ల యువతకు 33,690 ఉద్యోగాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటప్పుడు ఈ చిత్తూరు జిల్లాకు చేశాం. అదే ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణి స్టీల్స్ కావచ్చు 1,000 కోట్లతో, కియా మోటార్స్ కావచ్చు 7,000 కోట్లతో, విటాల్ ఇన్నోవేషన్స్ కావచ్చు 5,000 కోట్లతో, బర్జర్ పెయింట్స్ కావచ్చు 500 కోట్లు, భారత్ ఎలక్ట్రానిక్స్ 500 కోట్లు, బ్రిటిష్ పెయింట్స్ 700 కోట్లు, సార్ డెనిమ్ 80 కోట్లు, నిషా డిజైన్స్ 96 కోట్లు. ఇది ఒక అనంతపురం జిల్లాలో 14,876 కోట్లు, అంటే 24,900 ఉద్యోగాలు ఈరోజు అనంతపురం జిల్లాలో మన తెలుగుదేశం పార్టీ ఉన్నటప్పుడు స్థాపించడం జరిగింది. అలాగే ఈరోజు కర్నూలులో తీసుకుంటే DRDO యూనిట్ 1,000 కోట్లు, సోలార్ రెవెన్యూ
1500 కోట్లు, జైరాజ్ ఇన్ఫ్రా ఇన్స్పాట్ 3000 కోట్లు, అల్ట్రాటెక్ సిమెంట్స్ 1500 కోట్లు, రామ్కో సిమెంట్స్ 350 కోట్లు, శాంతిరామ్ కెమికల్స్ 900 కోట్లు, అంబూజా ఎక్స్పోర్ట్స్ 250 కోట్లు, జైన్ ఇరిగేషన్స్ 600 కోట్లు, ఎంపీఎల్ స్టీల్ 1000 కోట్లు, సోలార్ కంపెనీ 120 కోట్లు, టోటల్గా 8570 కోట్లు. దీని ద్వారా 9650 ఉద్యోగాలు కర్నూలు జిల్లాకు. టోటల్ రాయలసీమలో తీసుకుంటే దాదాపుగా 38076 కోట్ల ఇన్వెస్ట్మెంటు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు పీకి ఆరేస్తే వచ్చిన కంపెనీలు ఇవి. దీని ద్వారా దాదాపు 68240 ఉద్యోగాలు ఈరోజు మన ఓన్లీ రాయలసీమకు వచ్చిందంటే, దీనికన్నా మీరు ఈ 3.5 సంవత్సరంలో మీ నువ్వు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏమి పీకారో కానీ మాకు కానీ చెబితే దీని గణాంకాలతో సహా దీన్ని నిరూపించుకోవడానికి మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం. అలాగే ఇది ఒక్క రాయలసీమలోనే, ఈరోజు ఉత్తరాంధ్ర తీసుకున్నా లేకుంటే వీళ్ళంతా అక్కడే వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే దాదాపు 100 కోట్లు దాడుతుంది. 120,000 ఉద్యోగాలు మేము 5 ఏళ్ళలో తెప్పించాం. ఈరోజు యువతకు ఉద్యోగం రావాలన్నా, రైతులు బాగుపడాలన్నా, మన మహిళలు శాంతియుతంగా ఉండాలన్నా, ఈరోజు మీ ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమీ పీకలేదు. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు రూరల్ విలేజెస్లో చూసుకుంటే 25,000 కిలోమీటర్ల రోడ్డు సీసీ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. డోక్రా మహిళలకి సాధికారత సాధించిన డోక్రా గూపులు పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకి సంవత్సరానికి దాదాపు 14 నుంచి 18,000 కోట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. బీసీ కార్పొరేషన్కి సంవత్సరానికి 18,000 కోట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే విదేశీ విద్య కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పేదలకు పట్టడం అన్నం పెడతా ఉంటే అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా తీసేసిన ఘనత మీది. కాబట్టి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం పీకాడు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. మీరు ఈ నవరత్నాలు అన్నారు, నవరత్నాల్లో ఏ రత్నం అన్నా మెరిసిందా? ఈరోజు మీరు చెప్తున్నారు మేమంతా రైతు భరోసా అని చెప్పేసి 7,500 రూపాయలు మీరు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మేము 14,500 సార్, మీరు ఇచ్చింది 7,500 ఇప్పటికీ మీరు ఇచ్చింది 21,000 ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు రుణమాఫీ ద్వారా ఒకేసారి 50,000 రూపాయలు ఒకేసారి అట్టే టైం మీకు వాళ్ళకందరూ కూడా రుణమాఫీ చేసిన గన్. అలాంటి వ్యక్తిని ఒక విజనరీని ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదంటే ఈ రాజధాని కోసం 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతుల దగ్గర సేకరించి ఒక మహానగరాన్ని సింగపూర్ వాళ్ళ మాస్టర్ ప్లాన్ ద్వారా నిర్మిస్తుంటే దాన్ని మీరు 3 రాజధానులు అని చెప్పేసి మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య మీరు విద్వేషాలు సృష్టించి మీరు పబ్బం గడుపుకుంటున్నారు. మీరు ఇదే చెప్పారు, మేము మీ నువ్వు నిర్వహిస్తున్న శాఖ అయ్యా నారాయణ స్వామి గారు, మీరు నిర్వహిస్తున్న శాఖ మన ఎక్సైజ్ శాఖ, మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లకు పోతానన్నావు, ఆ మద్యపాన నిషేధం చేసి ఓట్లకు పోతానన్న పెద్ద మనుషులు మీరు ఈరోజు 25 ఏళ్ళు దాన్ని తాకట్టు పెట్టి ఆ మద్యంతో వచ్చే డబ్బులతో మీరు ఈరోజు సంక్షేపం చేస్తూ ఉంటారు. మీకేమైనా సిగ్గు శరం ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు పైన ఏదైనా కూడా మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఊరికో ఉండదు. జీడీ నెల్లూరులో ఉన్నటువంటి తెలుగుదేశం తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చి ముట్టడిస్తాం, మీరు ఏం ఖబర్దారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మీకు అందరికి కూడా దగ్గరలో మీరు మీకు ఏమేమి జనాలు మిమ్మల్ని పీకారో మీకు తెలుస్తుంది. 2024లో మీరు ఎమ్మెల్యేగా మీ పోస్టును పీకబోతున్నారు, డిప్యూటీ సీఎంగా మీ పోస్టును పీకబోతున్నారు, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం పోస్ట్ని ఈ జనాలు 2024లో పీకేదానికి రెడీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొక్కసారి మీరేమన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం పీకాడని చెప్పేసి మీకు డౌట్ ఉంటే మేము చర్చకు ఎక్కడికైనా సిద్ధం. మీరు డేట్ ఫిక్స్ చేస్తారా, మీరు స్థలం ఫిక్స్ చేస్తారా, మీరు టైం ఫిక్స్ చేస్తారా చేయండి, లేకుంటే మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా మేము చేస్తాం. మీరు ఈ ఛాలెంజ్కి రెడీ అయితే మీరు ఎప్పుడు చెప్తే
అయితే ఎక్కడైనా సరే మేము గణాంకాలతో సహా నీకు వచ్చేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ఏం చేశారో, అలాగే మన సంయుక్త రాష్ట్రంలో 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఏం పీకాడో మేము వచ్చేసి గణాంకాలతో సహా మీకు వివరించడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ ఛాలెంజ్కి నువ్వు యాక్సెప్ట్ అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చర్చకు రావాల్సిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.